పసుపు కొమ్ముల్లో పసుపు రెండు విధాలుగా ఉంటుంది. నల్ల పసుపు ఉంటుంది, పసుపు వర్ణంలో ఉన్న పసుపు ఉంటుంది. చాలామందికి పసుపు వర్ణంలో ఉన్న పసుపు తెలుసు, కానీ బ్లాక్ టర్మరిక్ ఇప్పటికీ ఎవరికి తెలియదు. నల్ల పసుపు కొమ్ము ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. శుభకార్యాలకు అంటే నువ్వు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి నీకు పసుపు కొమ్ము చాలా ఉపయోగపడుతుంది. వివాహంలో ముఖ్యంగా స్త్రీ, ఒక స్త్రీకి ఆయన ఏ కంకణం కడితేనే అతడు భర్త అవుతాడు. ఆ ఏ పురుషుడికి ఆ స్త్రీ ఏది కడితే భర్తగా స్వీకరిస్తారు అంటే ఈ బంగారము ఇవన్నీ కూడా సెకండరీ మ్యాటర్. ఒరిజినల్ మ్యాటర్ వచ్చేసిందంటే కనుక పసుపు కొమ్ము. పోలుదారం చుడతారు. వాస్తవంగా కొంతమంది సాంప్రదాయంలో పోలుదారం చుడతారు. పోలుదారం చుట్టిన తర్వాత, పోలుదారం అంటే కూడా చాలామందికి వివాహ సంప్రదాయంలో తెలియదు అసలు పోలుదారం అంటే ఏంది అని అంటారు. కొంతమంది ఏ మాకు ఆ సాంప్రదాయం లేదంటారు. అది ఎందుకంటారో నాకు తెలియదు. పోలుదారం ఏంది అంటే కనుక అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఇద్దరి చేతుల్లో కూడా ఒకరి చేతుల్లో ఒకరు పెట్టేసి కన్యాదానం చేసిన తర్వాత ఇటు వధువు తరఫున మేనమామ, తండ్రి, తల్లి అంటే కన్యాదాత తల్లిదండ్రులు, తర్వాత కన్యాదానం స్వీకరించేటువంటి వరుడి యొక్క తల్లిదండ్రులు, మేనమామలు, పిన్నత్తలు వాళ్ళందరూ కూడా కూర్చొని అందరూ చేతులు పట్టుకుంటూ ఉండగా దారాన్ని చుడతారు. వీళ్ళకి మొదలు అబ్బాయి చేయి పైన ఉంటుంది, అమ్మాయి చేయి పైన ఉంటుంది, అబ్బాయి చేయి కింద ఉంటుంది. అమ్మాయి చేతి బొట్నవేలు నుంచి కట్టేసి ఇలా చుట్టూరుగా తిప్పుతూ వస్తారు. వాస్తవంగా తిప్పుతూ వచ్చి చివరికి ఐదు చుట్లు తిరిగిన తర్వాత అంటే ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటారు బ్రాహ్మణులు. ఏమని అనంటే మీరందరి యొక్క సహకారముతో మీ యొక్క ఇరు కుటుంబాలు కలిసిమెలిసి ఈ యొక్క వివాహం అనే శుభకార్యం ద్వారా మీరు ప్రపంచానికి శ్రేయోమార్గాన్ని మీరు ఉపదేశించాలి, మీరు ఐకమత్యంగా కలిసి ఉండాలి అనే దానికి సూత్రవేష్టి అంటారు పోలుదారు. అది అయిన తర్వాత బ్రాహ్మణుడు ఒక శ్రేష్టమైన పసుపు కొమ్మును తీయాలి. చాలామంది విరిగిన పసుపు కొమ్ములు అవి పెడతారు. అసలు ఆ పసుపు కొమ్మును వెతకాలి. అసలు వందల్లో ఒక పెద్ద తోటలో, ఒక ఎకరం తోటల్లో మనకు అలాంటి పసుపు కొమ్ములు ఒక తోసెడు మాత్రం దొరుకుతాయి. ఆ పసుపు కొమ్ములో శ్రేష్టత అనేది ఉంటుంది. ఆ పటుత్వము, శ్రేష్టత అనేది ఉండాలి. ఆ శ్రేష్టత పటుత్వం ఉన్నటువంటి పసుపు కొమ్మును తీసి దానికి అభిమంత్రణం చేసి అమ్మవారి యొక్క మహాలక్ష్మి మంత్రము, శ్రీం బీజాక్షర మంత్రముతో అభిమంత్రణం చేసి తర్వాత కంకణం కట్టి ఆ కంకణం అందరికీ ఆశీర్వాదం చేయించి సుమంగళి పూజ చేయించి ఆ తర్వాత కంకణ ధారణ చేయిస్తారు. ఏది పసుపు రంగులో ఉండే పసుపు, హరిద్రా పసుపు అంటారు దాన్ని. ఓకే. సో ఈ హరిద్రా కంకణం ఏదైతే ఉంటుందో ఇది శుభకార్యంలో చాలా కీలకమైనది. అంటే నీకు పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది. బట్ కమ్ టు ద పాయింట్ ఆఫ్ బ్లాక్ టర్మరిక్, నల్ల పసుపు ఉంటుంది, చాలా భయంకరమైంది, చాలా శక్తి గలది. ఈ పసుపు కన్నా పదింతలు ఎక్కువైంది. అది శక్తి ఎలా తెలుసుకోవాలి అని అంటే మీరు ఎవరైనా గూగుల్లో ద పవర్ ఆఫ్ బ్లాక్ టర్మరిక్ అని మీరు యూట్యూబ్లో కొడితే మీకు వచ్చేస్తుంది. మీరు ఇంత పెద్ద పుస్తకం తీసుకో, లగ్జరీ పుస్తకం తీసుకో, ఆ పుస్తకం మీద ఈ పసుపు, నల్ల పసుపు తీసుకొని ఒక గీత గీస్తే అన్ని కాగితాల్లో కూడా ఆ గీత పడిపోతుంది. పైన నువ్వు ఒక్క కాగితంలో గీత గీయు, కింద అన్ని కాగితంలో కూడా ఆ గీత పడిపోతుంది. పసుపు గీత, నల్ల పసుపు గీత పడిపోతుంది. షూరా సార్? మీరు కావాలంటే వెతకండి. కొంతమంది ఏం చేస్తారంటే తాళం వేసి, తాళం టెస్ట్ కూడా ఉంటుంది, తాళం వేసి తాళం నల్ల పసుపు విరిచి ఆ తాళం మీద పెట్టు, తాళం కప్ప మీద పట్టం తాళం ఓపెన్ అవుతుంది. యూ కెన్ టెస్ట్ ఇట్ ఇన్ యూట్యూబ్. బ్లాక్ టర్మరిక్ లాక్ ఓపెనింగ్ ట్రిక్ అని చెప్పి ఉంటుంది.